అలాంటి ప్రదేశం ఇండియాలో ఒకటి ఉంది అంటే నమ్మబుద్ధి కాదు అదొక మిస్టరీ అదేంటో అక్కడేం జరుగుతుందో ఎందుకు అక్కడ గురుత్వాకర్షణ శక్తి పనిచేయదో తెలుసుకుందాం వీలైతే అక్కడికి వెళ్ళి రావచ్చు ఇండియా చాలా గొప్ప దేశం ఇక్కడ ఉన్నన్ని వింతలు విచిత్రాలు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉండవు అందువల్ల భారత్లో పుట్టినవారు వాటన్నిటినీ తెలుసుకుంటూ డైరెక్టుగా వాటిని చూస్తూ వీలైతే ఆ మిస్టరీలను ఛేదిస్తూ త్రిల్ పొందవచ్చు ఇవాళ అలాంటి ఓ విచిత్ర ప్రదేశం గురించి తెలుసుకుందాం అది తులసీశాం అనే ప్రదేశం గిర్ సోమనాథ్ జిల్లా జునాగఢ్ జిల్లా అమ్రేలీ జిల్లాకు దగ్గరలో ఉంది గిర్ నేషనల్ పార్కులో ఇది ఉంది ఇక్కడే గురుత్వాకర్షణ పనిచేయదు గిర్ సోమనాథ్ జిల్లాలోని ఉనాకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అమ్రేలీ జిల్లాలోని ధారీకి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో రోడ్డు మార్గంలో వెళ్తే ఈ ప్రదేశాన్ని చేరుకోవచ్చు తులసీసాం ప్రదేశంలో గురుత్వాకర్షణ లేని కొండ ఉంది అక్కడ భూమి ఆకర్షణ శక్తి చేయదు సాధారణంగా కొండ మధ్యలో మీరు ఒక వాహనాన్ని వదిలితే అది కిందకు వెళ్ళిపోతుంది కదా ఆ కొండపై మాత్రం వాహనాలు పైకి వెళ్తాయి ఇది కళ్ళారా చూసిన వాళ్ళు నమ్మలేరు ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించుకుంటారు ఈ కొండ ఇక్కడున్న తులసీశ్యామ్ ఆలయానికి ఉత్తరంగా నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంది ఇక్కడున్న తులసీశ్యామ ఆలయం మూడు వేల ఏళ్ల నాటిదని చెబుతారు పురాణాల ప్రకారం తుల్ అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు వధించాడు అందువల్ల ఈ ఆలయాన్ని తులసీశ్యాం ఆలయం అంటున్నారు ఆలయంలో స్వామి నల్లరాతి విగ్రహం ఉంది ఆలయానికి దగ్గర్లో సల్ఫర్ వేడి నీటి బుగ్గ ఉంది ఆ నీటికి అద్భుత శక్తి ఉందని నమ్ముతారు ఈ ప్రదేశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు వారు ఓ కారణం చెప్పారు తులసీశాం కొండపై కళ్లకు కనికట్టు జరుగుతోందని తెలిపారు వారు చెప్పిన దాని ప్రకారం కొండకు రెండు వైపులా భూమి ఎత్తుగా ఉంది అందువల్ల కొండపైకి వెళ్లే దారి దగ్గర నుంచి చూస్తే పైకి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నిజానికి ఆ దారి కిందకు ఉంది పక్కనున్న ఎత్తైన కొండల నుంచి కిందకు ఆ దారి ఉంది అందువల్లే వాహనాలు కొండపైకి వెళ్లినట్టు కనిపిస్తున్నాయి ఇదే అసలు కారణం కావచ్చు అని అనిపిస్తున్నా ఆ కొండ దగ్గరకు వెళ్లి ప్రయోగం చేసిన వారికి మాత్రం ఇది నమ్మబుద్ధి కాదు